మునుగోడు పైపుల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు ప్రత్యేక టీంలతో 14 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రలోభాల పర్వంపై పగడ్బందీ నిఘా పెట్టామంటున్న ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. పైపుల నేపథ్యంలో కీలక ఘట్టమైనటువంటి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? మనకి ఈరోజు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ రోజు నుండి 14వ తారీఖు వరకు హాలిడేస్ మినహా మిగతా అన్ని రోజుల్లో కూడా నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. తహసీల్దార్ చండూర్ ఆఫీస్ లోపల ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు కూడా ఆర్ఓ గారు నామినేషన్ స్వీకరిస్తారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సార్, మునుగోడు ఉప ఎన్నిక అంటే చాలా కాస్ట్లీ ఎన్నిక కానీ ప్రచారం జరుగుతూ ఉంది, ప్రలోభాల పర్వంపై ఎటువంటి నిఘా ఉండబోతుంది? సో రెండు రకాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఒకటి, మోడల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసేటందుకు ఎక్కువ మొత్తం లోపల టీమ్స్ని ఏర్పాటు చేశాము. నార్మల్గా 3 to 4 టీమ్స్ ఏర్పాటు చేస్తాము. ఇప్పటికే ప్రతి కేటగిరీలో కూడా 7 నుండి 8 టీమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా పూర్తిగా నిఘా పెట్టాము. రెండోది, ఎలక్షన్ కమిషన్ తరపున ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునే తందుకు మేము కూడా అందరి ఓటర్స్ను కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. సార్, నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది పర్యవేక్షణ? సో మేము మొత్తం నియోజకవర్గం లోపల 7 మండలాల్లో కూడా నియోజకానికి వర్గానికి వచ్చే దగ్గర 9 పాయింట్స్ లోపల చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా 24/7 టీమ్స్ని అందుబాటులో ఉంచి ప్రతి వాహనాన్ని కూడా మేము వెరిఫై చేస్తూ ఎట్టి పరిస్థితుల లోపల అన్అబ్జెక్షనబుల్ మెటీరియల్ మెటీరియల్ కానీ లిక్కర్ కానీ మనీ కానీ ఫ్లో కాకుండా తగిన చర్యలు తీసుకున్నాం. సార్, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, పార్టీ నేతలకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? సో మనకి ఎన్నికల ప్రచారము అనేది పర్మిటెడ్ యాక్టివిటీ, కాకపోతే ప్రతిదీ కూడా నిబంధనలకు లోబడి పర్మిషన్ తీసుకొని చేయాలి. కాబట్టి అందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆర్ఓ ఆఫీస్లో సింగిల్ విండో సిస్టమ్ పెట్టాము. ఎవరైనా సరే అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్గా పర్మిషన్ ఇస్తాం, ఒకటి నిబంధనలకు లోబడి, రెండోది వాటిని ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో బుక్ చేయడం జరుగుతుంది. సార్, చివరిగా చెప్పండి, ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకుపోతుంది? సో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము ఎలక్షన్ సిబ్బంది తరపున మేము పూర్తి స్థాయి లోపల కూడా ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఇప్పుడు తీసుకోబోతున్నాం. సో ప్రతి ఒక్క ఓటరు కూడా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, ఒకటి, రెండోది ఖచ్చితంగా పార్టిసిపేట్, ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసేటందుకు అవగాహన కల్పిస్తాం. ఇది ముఖ్యంగా మునుగోడు బైపోల నేపథ్యంలో నామినేషన్ల పరమవిత కొనసాగుతుంది, ముఖ్యంగా ప్రలోభాలపై కూడా తమ గట్టి నిఘా ఉంటుంది, అదేవిధంగా ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా కృషి చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో